సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులనాయుడు అన్నారు. ఈరోజు పీఈటీలు పలు సమస్యలపై ఎమ్మెల్సీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఈటీలు పండితుల సమస్యలు త్వరలో పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు అడ్హాక్ ప్రాతిపదిక నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, అందుకు సంబంధించి పలుమార్లు ఢిల్లీకి కూడా వెళ్లటం జరిగిందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల కోసం వారి వెంటే ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పీఈటీలు పాల్గొన్నారు. మరి మంత్రివర్యులు, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు కలిసి ఈరోజు రాష్ట్రంలో అన్ని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నికల్లు, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరికీ కూడా మినిమం టైం స్కేల్ని ఇవ్వడం కోసం జీవోఎంలో 12 నెలలు ఇవ్వడానికి, మహిళలకి 6 నెలలు మెటర్నిటీ లీవ్ ఇవ్వడానికి, 60 సంవత్సరాల వయసు వరకు వాళ్ళని కొనసాగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రూల్స్ ఫ్రేమ్ చేసుకొని హెచ్ఎం క్యాడర్ వరకు ఈ పండిత పీఈటీలు మరియు అన్ని సబ్జెక్టు టీచర్లు కూడా పదోన్నతి ఇచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి నేను మొన్న హైదరాబాద్ వెళ్ళి న్యాయ నిపుణులతో మాట్లాడి ఒప్పించి రేపు వారం రోజుల్లో మరి ట్రిబ్యునల్ మాకు అనుమతి ఇస్తూ ఉంది. అడాక్ రూల్స్ ఏర్పాటు చేసుకొని హెచ్ఎం దాకా పదోన్నతి ఇచ్చుకోవడానికి కోర్టు అనుమతి ఇస్తూ ఉంది. మరి అది అనుమతి ఇచ్చిన మరుక్షణం జనవరి పండగ సెలవుల్లో నా ఉపాధ్యాయులకి హెచ్ఎం క్యాడర్ వరకు కూడా ఈ అప్గ్రేడేషన్ పోస్టులు సహా పదోన్నతులు జరిపించుకునే బాధ్యత, జరిపించే బాధ్యత మంత్రి గారి సహకారంతో నేను బాధ్యత పడతానని తెలియజేస్తున్నాను. లోపాన్ని హైకోర్టు గుర్తించిందో దాన్ని సరిచేయడం కోసం, అమెండ్మెంట్ తేడం కోసం మరి రాష్ట్రపతి గారికి ఫైల్ పంపిస్తూ ఉన్నాం. మరి నా ఎలక్షన్లు మార్చిలో ఉన్నాయి, ఈలోపుగా నేను తేడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఈలోపుగా తేలేకపోతే నా ఎలక్షన్ అనంతరం నా ఉపాధ్యాయుల సహకారంతో మళ్ళీ నన్ను వాళ్ళు గెలిపిస్తారు. కాబట్టి మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళి తీసుకొచ్చి సర్వీస్ రూల్స్ పూర్తిగా అమలయ్యే వరకు కూడా పూర్తి బాధ్యత నాదే, అదేవిధంగా సిపిఎస్ రద్దు అయిపోయే వరకు కూడా పూర్తి బాధ్యత నాదే అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం ఎంపీ పూసపాటి అశ్వత్రాజు సూచించారు. విజయనగరం పురపాలక సంఘం ఈరోజు నిర్వహించిన మనమోహసం కార్యక్రమంలో అత్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న అశోక్ గత్తరాజు మాట్లాడుతూ, సమిష్టిగా పనిచేయడం నేర్చుకోగలిగితే దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుతాయన్నారు. కష్టపడి పనిచేయడం ద్వారా భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. మున్సిపల్ చైర్మన్ ప్రసాద్ల రామకృష్ణ, కమిషనర్ వేణుగోపాల్, అశోక్ గజపతి కుమార్తె అదితి గజపతి, పురపాలక సంఘ కౌన్సిలర్లు, అధికారులు, వాది ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేడు శ్రీనివాసరావు, సిబ్బంది ఈ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా వన మహోత్సవ కార్యక్రమంలో కౌన్సిలర్ల కుటుంబాలు, అధికారులు, సిబ్బంది కుటుంబాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆటలు, పాటలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. Let's go.
మీరందరూ ఇలాగే ఒకరు ఒకరిని అర్థం చేసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి అధికారులు అనధికారులు కలిసిమెలిసిగా ఎందుకంటే ఎవరు ఏం చేసినా ఆ ప్రజల కోసం మన జీవితాలు కంపార్ట్మెంట్ తీరాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలు ఇవన్నీ టోటాలిటీగా ఒకరు ఒకరిని కలిసి పనిచేస్తే ప్రజల జీవితాలు కాస్త మెరుగ్గలుగుతాయి. లేకపోతే ఇది నా రాజ్యం ఇది రాకూడదు ఇక్కడ, ఇది ఈయన రాజ్యం ఇక్కడ రాకూడదు అంటే దీనివల్ల మనం ప్రజలకే అన్యాయం చేసిన వాళ్ళు. కలిసికట్టుగా మనం అందరది నేర్చుకోగలిగితే భారతదేశం స్థానం ప్రపంచంలో మరింత పెద్ద స్థాయిలో ఉంటుందని మనమందరం యునైటెడ్ గా మన ప్రజల కోసం మనం కష్టపడదాం, భావి తరాలకు విశాఖ జిల్లా ఆనందపురం జంక్షన్ లో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యాన అగ్రిగోల్డ్ బాధితులు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. భీమిలి పార్టీ సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల ఆధ్వర్యంలో తెనాలి విజయ్ కుమార్ దివంగత నేత డాక్టర్ వైఎస్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిరాహార దీక్ష శిబిరంలో నేతలు మాట్లాడుతూ మన రాష్ట్రంలోనే కాక పొరుగు రాష్ట్రాల్లో లక్షలాది బాధితులు ఉన్నారని, వారికి న్యాయం చేయటంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వ్యవహరిస్తున్నటువంటి తీరికి నిరసనగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగ్రీగోల్డ్ బాధితులకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అగ్రిగోల్డ్ బాధితులు అందరూ కూడా రిలే నిరాకరణ చేయడం, వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వారికి సంఘీభావం తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కూడా వాళ్ళ మద్దతుగా దీక్షలో కూర్చోవడం జరిగింది. జిల్లాలో జనసేన పార్టీ వెనుకబడి ఉన్న మాట వాస్తవమేనని జనసేన జిల్లా కోఆర్డినేటర్ లోకం ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈరోజు స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. గతంలో కంటే ఇప్పుడు పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సుమారు 60% మంది ప్రజలు జనసేన పార్టీకి ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. పవన్ అమెరికా పర్యటనకు విశేష స్పందన లభించిందన్నారు. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి రాజకీయ నాయకులకు లభించినంత ఆదరణ పవన్ కు అమెరికాలో లభించిందన్నారు. ఈ నెల 26-27 తేదీల్లో జిల్లాలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరుగుతాయన్నారు. ఈ సమావేశాలకు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి బలరాజు హాజరవుతారని తెలిపారు. ఇతర రాజకీయ పార్టీలకు చాలా మంచి సీనియర్ నేతలు జనసేనతో టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు. ఇతర పార్టీల కంటే జనసేన రాజకీయ ప్రణాళిక వైవిధ్యంగా ఉంటుందన్నారు. సర్వేలు చేసిన 10 మందిని అడిగితే 6 డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నేను దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, జనసేనకే ఓటేస్తాను అంటున్నారు ఖచ్చితంగా. అంటే 60% మా పార్టీకి ఈ రోజున విజయనగరం జిల్లాలో పోలింగ్ అయ్యేలాగా ఉంది. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న పోల్ బూత్ కార్యకర్తల దగ్గర నుంచి, మండల కార్యకర్తల దగ్గర నుంచి కాన్స్టిట్యుయెన్సీ కార్యకర్తలని అందరినీ పిలవడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి దశ దిశ రాబోయే కాలంలో ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది.
పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ లక్ష్యమని విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. ఈరోజు పట్టణంలో గల 10వ వార్డు 38వ వార్డు శ్రీనగర్ కాలనీ వాసులు ఇరువురికి అత్యవసర వైద్య ఖర్చుల కింద 146,000 రూపాయలు విలువగల చెక్ ను బాధిత కుటుంబాలకు అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న సంక్షేమ పథకాల అమలులో మాత్రం ముఖ్యమంత్రి వెనుకడుగు వేయలేదన్నారు. అందులో భాగంగానే ఈ చెక్కుల పంపిణీ అందజేత అన్నారు. ప్రజలంతా ఎల్లవేళ నారా చంద్రబాబు నాయుడు వెంటే ఉండి ఆయన్ని ఆశీర్వదించారని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత నాయకులు, టీడీపీ అధ్యక్షులు కరవత్తు వెంకట నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. వార్డులో ఒక చెక్కుని, అలాగే 38వ వార్డు గాజుల ప్రాంతంలో శ్రీనగర్ కాలనీకి చెందిన సందక ప్రమీల కాంతి గారికి 103,000 రూపాయలు ఇవ్వడం అనేది ఎంతైనా హర్షించదగ్గ విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా తమ తాలూకా మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో స్థానిక శాసనసభ్యులు మీసాల గీత గారికి కానివ్వండి, అలాగే తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, అశోక్ గజపతిరాజు గారికి కానివ్వండి, చేయూతను అందించి భవిష్యత్తులో ముందుకు నడిపిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నేనే ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమంలో కూడా సహకారాన్ని అందిస్తూ అందులోని విద్య వైద్యానికి పెద్దపీట వేస్తూ మరి రోజు చూసుకుంటే ఇటు ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా కానీ అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవల్లోని వీలు పడని అంశాలు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి మరి సీఎం రిలీఫ్ ఫండ్ విధంగా కూడా ఎవరైతే ఇక్కడ లోకల్ ఉండేవాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు తీసుకునేళ్ళి మనం సీఎం గారికి ఇచ్చినట్లయితే ఎవరు ఎక్కడ వాళ్ళు ఏంటి అనేది కానీ కులమతాలకి సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళకి చేయగలిగినటువంటి సర్వీస్ని మనం చేయడం, అక్కడ కూడా మరి ఒక మాట చెప్పి ఇప్పించేలాగా చేయగలగడంలోని మరి నేను కానీ మా నాయకులు కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని విశాఖ జిల్లా భీమిల్లో రైతులు మండిపడుతున్నారు. భీమిలి జోన్ జీరోపేట వద్ద సుమారు 100 ఏళ్ల నుండి తమ సాగులో ఉన్న తమ భూములు లాగేసుకుంటున్నారని, సర్వే నెంబర్ 61లో 87 ఎకరాలు 48 మంది రైతుల ఆధీనంలో ఉన్నాయన్నారు. ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు తగరపు వలస బహిరంగ సభకు వచ్చినప్పుడు తమకు పట్టాలు కావాలని వింతపత్రం కూడా అందజేశామన్నారు. దీంతో ఆయన పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇది జరిగి 10 రోజులు గడవకు ముందే దేవాదాయ శాఖ అధికారులు తమకు చెందిన భూముల్లో వారి బోర్డులు పెట్టి తమను బెదిరిస్తున్నారని రైతులు చెబుతున్నారు. తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టి భూములను పొందుతామని, అధికారుల బెదిరింపులకు లొంగమని అంటున్నారు రైతులు. భూములకి మాకు పట్టాలు ఇప్పించండి, పట్టా పాస్ బుక్కలు కారణాలు బట్టి ఒక 100 సంవత్సరాలు పైబడి మాకు ఇవ్వట్లేదు అని అంటే ఇప్పుడే నాకు తెలిసింది, నేను సంస్థను మాట్లాడతానని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందండి. రెండో నెలలోనూ కలెక్టర్ గారికి మేము ఒక వినతిపత్రం ఇచ్చాము. ముఖ్యమంత్రి గారు ఏమైనా హామీ ఇచ్చారు? నేను ఇప్పుడే చూశాను, తర్వాత చూస్తానండి, మాట్లాడుతున్నాను. మిగతా కూడా చెప్తాను కదా, ఇప్పుడే నా పరిధిలోకి వచ్చిందని మాట్లాడారండి ముఖ్యమంత్రి కూడా. అయితే ఈ రైతులందరూ కూడా నిరాయుధులండి. ఒక్కొక్కరికి 20 సెంట్లు, 30 సెంట్లు, 50 సెంట్లు, ఒకరికి మించింది ఎక్కువ లేదండి. 10 సెంట్లు కూడా ఉన్నాయండి. ఈ అనకూడదు కానీ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా పేదలకి మన ఈ భూములు పంచుతున్నాం అనేసి చెప్తున్నారు. కనీసం మేము పేద రైతులమేనండి, ప్రతి ఒక్కడమే కూలు చేసుకొని బ్రతికేవాడమే తప్ప మేము ఎవరి ఆదరాబాదరాగా వచ్చి ఈ రోజు ఆదివారం డ్యూటీ లేని టైంలోను ఎవరికీ తెలియకుండా ఇక్కడ ఆడవాళ్ళు చూసే వస్తే ఆడవాళ్ళు పోసేసి ఇక్కడ ఏమి పాతడం కూడా జరిగిందండి. ఈ పాత్ర అంతా విజయనగరానికి తాగునీటి సమస్య త్వరలోనే తీరనుందని మున్సిపల్ చైర్మన్ ప్రసాద్ల రామకృష్ణ చెప్పారు. ఈ రోజు ఆయన తన కార్యాలయంలో వాజీ న్యూస్ తో మాట్లాడుతూ సుమారు 50 కోట్లు వెచ్చించి విజయనగరానికి తాగునీరు రప్పిస్తున్నామని తెలిపారు. గడిగడ్డ నుంచి నెల్లమెల్లకు సుమారు ఎమ్మెల్యేల నీటిని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ మేరకు 3 ఎమ్మెల్యేల నీరుని ఇప్పటికే విజయనగరానికి వచ్చిందన్నారు. తోటపల్లి నుంచి చంపావతికి 9 ఎమ్మెల్యేల నీరు తెప్పించే ముందుకు అవకాశం ఉందని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మరో 4-5 రోజుల్లో ట్రయల్ రన్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
అనంతరం 10 నుంచి 15 రోజుల్లోపే పట్టణానికి తాగునీటిని అందిస్తామని, తద్వారా పట్టణ ప్రజల దాహాతిని తీర్చగలుగుతామని ఆయన సందర్భంగా వివరించారు. తాగునీటిని దుర్వినియోగం చేయవద్దని, ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో ఇంగుడుగో ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఇంగుడుగోతులు ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా చేయగలుగుతామన్నారు. మున్సిపాలిటీలోను తోటపల్లి నుంచి చంపావతికి 50 కోట్లతోటి నైనా మండలి చేయడం జరిగింది. ఈ మధ్యనే కడిగడ్డ దగ్గర నుంచి నెల్లిమర్ల కూడా 3 MLD చేయడం జరిగింది. అయితే 3 MLD ఆల్రెడీ మన విజయనగరానికి వచ్చింది. అదేవిధంగా 9 MLD కూడా ట్రయల్ రన్ ఒక 4-5 రోజుల్లోను వేసి ఒక 15 రోజుల్లోను విజయనగరం ప్రజలకి దాహార్తి తీర్చడానికి మా సాయశక్తులు లేకున్నా 50 కోట్లతో చేసాం. కాబట్టి ఆ స్కీమ్ వల్ల మనకి ఇబ్బందులు తగ్గుతాయని ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. దానికి ప్రజలు కూడా వచ్చినటువంటి నీరుని జాగ్రత్తగా వాడుకొని మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే మనం కూడా మన ఇంట్లోనూ ఇంకుడుగోతులు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే జనాలు రోజు రోజుకి పెరుగుతుంది, వర్షపాతం తగ్గుతుంది. కాబట్టి మనం ఇంట్లో వర్షం పడేటప్పుడు రోడ్డు మీద పడి తిన్నగా బయటికి వెళ్ళిపోతుంది. అదే మన ఇంట్లోనూ ఒక ఇంకుడుగో ఇవి తీసుకుంటే ఎత్తులు కానీ బోర్లు కానీ ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఇంకుడుగో ఇవి తీసుకుంటే రాబోయే తరానికి మంచి జరుగుతుంది. లేకపోతే మనం అందరూ ఇబ్బంది పడతాం. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనకి మరి 10-15 రోజుల లోపల మనకి ఈ నీటి కష్టాలు తగ్గడానికి లేకుండా చేయడానికి ప్రతి ప్రయత్నం చేస్తున్నాం. న్యూస్తో మాట్లాడుతూ పార్వతీపురం డివిజన్ సంబంధించి ప్రజాప్రతినిధులంతా పాల్గొంటారని తెలిపారు. ఈ మేళకు సంబంధించి ఇప్పటికే బ్యాంకులతో సమావేశం కూడా నిర్వహించామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఈ మెగా మేళాలో రుణాలు వసతి పరికరాలు అందజేస్తామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక కూడా ఇప్పటికే పూర్తయిందని పేర్కొన్నారు. మార్నింగ్ మేళాకు సంబంధించి టెంటేటివ్గా 28వ తారీఖున డిసెంబర్ 3వ విడత నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా పార్వతీపురం డివిజన్లో ఉండేటటువంటి 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా సాలూరులో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఉండేటటువంటి 5 అసెంబ్లీ స్థానాల్లో వారి వారి పరిధిలో వారు యూనో గౌరవ సభ్యులు గౌరవ ఎమ్మెల్యేస్ నిర్వహించినటువంటి యూనో వారు నిర్ణయించినటువంటి ప్లేస్లో మరి ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. దానికి ఆల్ కార్పొరేషన్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ బీసీ ఎస్టీ అండ్ మైనార్టీ కార్పొరేషన్ అందరికీ కూడా వారి యొక్క లబ్ధిదారులని ఎంపిక చేసుకోవటం, వారిని అందరినీ కూడా వారు ఎంపిక చేసినటువంటి షెడ్యూల్డ్ టైంకి షెడ్యూల్డ్ ప్లేస్లో తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈసారి కూడా అన్నీ మొదటి రౌండ్లోనూ అలాగే 2వ ఫేజ్లో జరిగినటువంటి మెగా గ్రౌండింగ్ మేళా ఏ విధంగా అయితే విజయవంతం చేశారో గ్రౌండింగ్ కానీ పెద్ద ఎత్తున జరగాలని అందరినీ తెలియజేస్తున్నాను. దీనికి గాను మరి స్పెషల్ డీసీసీ మీటింగ్ పెట్టి బ్యాంకర్ సోదరులందరికీ కూడా ఆహ్వానం పలికాము. వాళ్ళందరూ కూడా సుముఖంగా ఉన్నారు. వారి ద్వారా ఈసారి కూడా ఈ లోన్ డిస్బర్స్మెంట్ మేళా అన్నది గొప్పగా ఘనంగా విజయనగరం అన్ని ప్రాంతాల్లో జరగాలని ఆకాంక్షిస్తున్నాను, తెలియజేస్తున్నాను. దీనికి కావాల్సినటువంటి ఆల్ లాజిస్టికల్ సపోర్ట్ అంతా కూడా ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులకి ప్రతి సంవత్సరం లాగే చాసు స్ఫూర్తి అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందని చాసు సమన్వయకర్త చాగంటి తులసి అన్నారు. ఈ రోజు గురజాడ గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ
ప్రముఖ జర్నలిస్ట్ షరీఫ్ కు అవార్డు ప్రదానం జరుగుతుందని ఆమె తెలిపారు. ఆయన పనితీరు, పరిశీలన, నిబద్ధత ఆధారంగా అవార్డు అందజేసేందుకు కమిటీ నిర్ణయించిందన్నారు. 17/1/2019 సాయంత్రం గురజాడ కళాభారతిలో అవార్డు ప్రదానం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి సాహితీవేత్తలు విరివిగా తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో చీకటి దివాకర్, చంద్రిక తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా జాసం 104వ జయంతి సందర్భంగా 17/1/2019 సాయంత్రం 6 గంటలకి జాసో సాహితీవేదిక హాల్లో విజయనగరం 24వ జాసో స్ఫూర్తి పురస్కార ప్రదానోత్సవం జరగబోతున్నది. జాసోని గీటిరాయిగా చేసుకుని జాసో వరవణ్ణి యువకథకులు తమ స్ఫూర్తిని అందుకుని తమ రచనకి పదును పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఏటా అందజేస్తున్నటువంటి ఈ పురస్కారం ఈ సంవత్సరపు పురస్కారాన్ని యువ కథకుడు వేంపల్ షరీఫ్కి అందజేయబోతున్నాము. నుంచి సాహిత్య అకాడమీ ప్రచురించిన జాసో కథల తమిళ అనువాద పుస్తకం జాసోవిన్ దమెత్తుమెల్ సిరు కథాయుగల్ ఆవిష్కరించి దాన్ని సమీక్షిస్తారు. అలాగే డాక్టర్ భైరవభట్ల విజయాదిత్య మన విజయనగరం వారు జాసో వజ్రహస్తం కథానాటికని ఏకపాత్రాభినయం ఇంకా ప్రదర్శిస్తారు. ఈ సభకి రచయితల్ని, సాహితీవేత్తల్ని, జాసో అభిమానుల్ని, ముఖ్యంగా యువ రచయితల్ని మన 3 జిల్లాల నుండే కాకుండా దేశ అన్ని చెరగల నుండి రావాల్సిందిగా, సభని విజయవంతం చేయవలసిందిగా ముందస్తుగా ఆహ్వానం పలుకుతాను. విజయనగరం జిల్లా గజిత నగరం మండలంలో సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా ప్రస్తుత కోఆపరేటివ్ సొసైటీల ద్వారా మాత్రమే కొనుగోలు చేయడంతో రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని రైతులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులను ఆసరాగా తీసుకుని దళారులు తడిసిన ధాన్యం తక్కువ ధరకు అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభించకపోవడంతో మిల్లర్లకు మరపట్టేందుకు ధాన్యం నిలువలు లేక ఖాళీగా ఉంటున్నామని అంటున్నారు. రైతులు పండిన పంటను ఎవరికి విక్రయించాలో తెలియటం లేదని, మిల్లర్లు అన్ని రకాల ధాన్యం తీసుకునేందుకు మొగ్గు చూపటం లేదని, 1001 రకం తీసుకుంటున్నారని, వెంటనే ప్రభుత్వం రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు 4-5 పెడితే కానీ అవ్వదు. ఇంత ముందు 4-5 ఉండే దగ్గరలో ఉంటే మాకు ట్రాన్స్పోర్ట్ అన్నీ తగ్గాయి. ఇప్పుడు అది కాక ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువైపోతుంది. ఇంతకుముందు మీద అప్పుడు బస్తాకి 13-12 రూపాయలు తీసుకునేవారు. ఇప్పుడు 18-22 తీసుకుంటారు. తీసుకోవడం వల్ల మాకు కూడా ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయి తీరమోసి సాగుకూరలు వెళ్ళేసరికి ఇది 11 పాయి ఉందని చెప్పేసి అడ్డేస్తుండ్రు. అడ్డేసరికి రైతులు చాలా బాధపడిపోతుంటారు. ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ఇంకా అటు నుంచి ఇటు వచ్చేస్తే మళ్ళీ ఆ ట్రాన్స్పోర్ట్ మనమే పడిపో, కానీ ఎవరైనా దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. అందుకు మీరు సరైన నిర్ణయం తీసుకుని గవర్నమెంట్ కూడా మాకు సహకరించాలని, కొనుగోలు కేంద్రాలు కూడా 5-4 ఓపెన్ చేస్తే బాగుంటుంది. మండలానికి 1-2 అంటే కష్టం, అది కూడా మేము పట్టుకెళ్ళాము. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వర్షాల వల్ల మరీ ఇబ్బంది అయిపోతుంది మాకు అందరికీ కూడా. అలాగనే రైతులు కూడా చాలామంది బాధపడుతుండ్రు. చిన్న చిన్న రైతులు అయితే అసలు పట్టుకెళ్ళలేమండి, ఇలాగ ఒక మండలానికి 1 ఇస్తే మేము ఎక్కడ పట్టుకెళ్ళగలమని చెప్పేసి అడుగుతుండ్రు. మేము చెప్పడం అయితే జరుగుతుంది, కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు అదేనే ఒక MRO సెక్రటరీ అందరూ కూడా పట్టించుకొని అంతా కలిపి అందరూ అధికారులు అందరూ కలిపి మాకు సహకరిస్తారని కోరుతున్నాం. అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ఆర్ పార్టీ నాయకులు జీఈశ్వర్ కౌశిక్ అన్నారు. ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద 2 రోజు కూడా అగ్రిగోల్డ్ బాధిత దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు ప్రతిపక్ష నాయకులు బాసటగా నిలవటం శుభ పరిణామం అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారన్నారు. జమ్మూ సీను మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రేపు ఎల్లుండి అని చెప్తూ వాళ్ళు న్యాయం చేయలేకపోవడం వలన సుమారుగా ఇప్పటికీ 400 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేవిధంగా చాలా మంది కూడా ఆత్మహత్యలకు సిద్ధమవుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ బాధ్యత బాసట్ కమిటీ అని ఏర్పాటు చేసి ఈరోజు విజయనగరంలో
రెండవ రోజు నిరాదేశ చేసిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సుమారు దీన్ని ఏ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తానని జనం అందరూ కూడా ఆందోళన పడుతున్నారు. కాబట్టి మాకందరికీ నమ్మకం ఉంది, గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ మాకు కంపల్సరిగా న్యాయం చేస్తుందని ఆశిస్తూ మేము సెలవు తీసుకుని జై జగన్మోహన్ రెడ్డి గారి గోల్డ్ యొక్క బాధితుల యొక్క బాధల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. మేమైతే ప్రభుత్వాన్ని అంటే సూటుగా ప్రశ్నిస్తున్నాం. గత 3 నెలల క్రిందట చంద్రబాబు నాయుడు గారు ఎగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని మరి చెప్పడం జరిగింది. వారందరూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వారేదో నేరోగారం చేసేటట్లు పోలీస్ స్టేషన్లో వారేమొచ్చి చుట్టూ తిరిగితే వీళ్ళకి అంతగా ఉంటుందని తెలియజేస్తున్నాం. మీరు గద్దె దిగేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగ్రిగోల్డ్ బాధితులు కూడా అండదండగా ఉంటారు. రాబోయే రోజుల్లో మీరు సీఎం కుర్చీ నుంచి దిగేంత వరకు కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేస్తున్నాం. నిరాహార దీక్ష అనేది 2వ రోజు జరుగుతుంది. ఈ నిరాహార దీక్షలోని మన కాన్స్టిట్యుయెన్సీ యొక్క మండలాల నుంచి అనేక మంది వచ్చి ఈరోజు కూర్చోవడం జరుగుతుంది. ఇది కేవలం అగ్రిగోల్డ్ బాధితులకు సంఘీభావం తెలపడానికే కాదు, మా పార్టీ అంతా కూడా అవినీతికి విరుద్ధంగా, లేకపోతే ఎవరైతే సొసైటీలో చెడు పనులు చేస్తున్నారో వాటిలన్నిటికీ కూడా ఎండగడుతూ మేము నిరసన తెలుపుతూ ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులకు మేము సంఘీభావం తెలుపుకుంటూ ఈరోజు ఈ రెండో రోజు రిలే నిరాహార దీక్ష అనేది కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. విజయనగరం చీపురపల్లి నియోజకవర్గంలో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. పండిన పంటను ఎక్కడ విక్రయించాలో తెలియక పంటను నిల్వ ఉంచలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి పంటను కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ అన్ని రకాల ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవటం లేదని, సోనా మసూరి ధాన్యం మిల్లర్లు తీసుకోవటం లేదని, 100 కేజీల బస్తాకు 10 కేజీలు కట్ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కలుగు చేసుకుని రైతులను ఆదుకోవాలని అంటున్నారు. అసలు వద్దు 1000 వాట కావాలంటారు, ఏమైతే అవి బాగులేవు 400 ఏం చెప్తారు కలరు. ఆ సోనా మసూరు ఇచ్చిన 1000 వాట షోర్లు విడిపించారు, అవి ఇప్పుడు బాగులేవు అంటారు. తిరిగి తిరిగి చట్టం చేశారు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 10 కేజీలు ఇలా తీసుకుంటారు. 10 కేజీలు తీసుకుని అలాగైతే బాగున్నాం అంటారు. 10 కేజీలు మార్జింగ్ అయితే 4 గంట కూడా అంత డబ్బు అరే అరే కొనరావు అరే మొత్తం ధాన్యం కొనుగోలు 1000 ఒకటే కొంటాను, కానీ సోనా మనుషులు కొనట్లేదు. తర్వాత గిట్టుబాటు ధర కాదని ఈ సోనా మనుషులు గవర్నమెంట్ ఇచ్చింది అది కొనుగోలు అసలు లేదు. 6 కేజీలు 15 కేజీలు కింటాకి తీసుకుంటాను సాగుకూరలు. గవర్నమెంట్ కొనుగోలు ఎంతవరకు ఇవ్వలేదు, నానా అవస్థలు పడుతుంటారు జనాలు. కురిసెలు కూడా ధాన్యం మొత్తం వాటర్కి ఈ తుఫాను వల్ల ప్రవాహం వల్ల దెబ్బతున్నది బాగా దారుణంగా ఉంది. గవర్నమెంట్ ఇంతవరకు కొనుగోలేవప్పుడు రైతులు కూడా ఆందోళన పడుతున్నారు. శృంగవరపుకోట పట్టణంలో నేటి ఉదయం స్థానిక శాసనసభ్యురాలు పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా దేవిగూడ జంక్షన్ నుండి విజయనగరం పావు రోడ్డుకి ఇరువైపులా మురిగి కాలువ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు. తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఉద్యోగుల భద్రత కోసం ఎన్టీఆర్ వైద్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంది తిన్నాద్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహణలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన ముఖద్వారమైన ఈ ఆసుపత్రికి చుట్టుపక్కల గిరిజన గ్రామాల నుండి ఎంతో మంది గిరిజనులు వైద్యాన్ని వినియోగించుకుంటున్నారని, అటువంటి ఈ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా చేయడానికి ప్రతిపాదనలు పంపామని, స్థలసేకరణ జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశం అనంతరం గ్రామ శివార్లో నూతనంగా నిర్మించిన చెత్త శుద్ధి సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీ శిక్షకులు రామలక్ష్మి, జిఎస్ నాయుడు, నానగిరి రామనాజీ, రామవరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్కోట మండలంలో ఎస్కోట పంచాయతీలో ఎన్నో ఏళ్ళ మా ప్రజల యొక్క చిరకాల వాంచకి
గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో డంపింగ్ యార్డ్ కావచ్చు, అదేవిధంగా ఈనాడు ఈ చెత్తశుద్ధి కేంద్రం కావచ్చు, సబ్స్టేషను, మరి అదేవిధంగా రైతు బజారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఎస్కోట్ మెయిన్ రోడ్డు ఇవాళ శంకుస్థాపన చేసిన సైడ్ డ్రైన్స్, ఎస్కోట్ సిహెచ్సికి సంబంధించి, ఆరోగ్యశ్రీ వార్డుకి సంబంధించి ఒక 50 లక్షల రూపాయల నిధులతో ఇవాళ వార్డు ప్రారంభోత్సవం, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ మా తెలుగుదేశం పార్టీ మండల నాయకత్వంలో ఇవాళ మేము పనులన్నీ చేసుకొని, ముఖ్యంగా మా ఎక్స్ సర్పంచ్ సహకారంతో ఎస్కోట్లో ఇవాళ జిల్లాలోనే నంబర్ 1గా ఈ చెత్తశుద్ధి కేంద్రాన్ని ఇంత చక్కని సుందరీకరణగా ఇవాళ ఏర్పాటు చేసుకోవడం ఇది ఒక అదృష్టంగా భావిస్తూ, రానున్న రోజుల్లో ప్రజలు అవగాహన పెంచి ఈ చెత్తశుద్ధి కేంద్రానికి ఏదైతే ఇవాళ ప్రభుత్వ అధికారుల సహకారంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, యువ నాయకులైన లోకేష్ బాబు గారి సహకారంతో ఈ నిధులన్నీ కూడా అభివృద్ధికి కేటాయింపులు చేశాము. మరి ఆ దిశగా భవిష్యత్తు రోజుల్లో ప్రజలు సహకరించి ఈ పొడి చెత్త తడి చెత్త అనేది వేరువేరుగా ఉంచి ఈ ఆదాయాన్ని ఈ చెత్త ద్వారా మరి భవిష్యత్తు రోజుల్లో మరి సహకారానికి ప్రజలు అవగాహన పెంచుకొని సహకరించాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరి మేము ఎస్కోట్ నియోజకవర్గంలో ఈనాడు 4.5 సంవత్సరాల కాలంలో లోటు బడ్జెట్ ఉన్న సుమారు 1,000 నుంచి 1,500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి 5 మండలాల్లో జరిగాయి అనడానికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగిన పురపాలక సంఘ వనమహోత్సవం, ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి పనిచేయాలని సూచించిన ఎంపీ అశోక చిత్తిరాజు. ఈ నెల 28న మెగా గ్రౌండింగ్ మేళా, వాచీ న్యూస్ కు వెల్లడించిన జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్. జనవరి 15న చాసో స్ఫూర్తి అవార్డుల ప్రదానం, మీడియా సమావేశంలో వెల్లడించిన రచయిత్రి చాకండి తులసి. ఇవి ఇప్పటి వరకున్న వార్తలు. తిరిగి రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే వాజీ హెడ్లైన్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Thank you.